ఇక్కడ ఇష్యూ అలా ఏంటంటే డిక్లరేషన్ అనేటువంటిది వీళ్ళు కావాలని ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాని మీద కంప్లైంట్లు ఇది ఇది చేస్తున్నారు. పురంధేశ్వరి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ కావాలా లేదా అన్నది ఇప్పుడు చర్చ తీసుకురావడం ఇక్కడ ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులకి జగన్ క్రిస్టియన్ అని గుర్తు చేయడం, అతను క్రిస్టియన్ గుర్తు చేయడం ఏంటి, జనాలకు అందరికి తెలుసు కదా. మన ప్రెస్ మీట్ లో కూడా అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను క్రిస్టియన్ కాదని అయితే ఏం చెప్పలేదు. అది నేను అతను క్రిస్టియనే, అతనేం మతం మారలేదు, హిందూ మతం ఏం తీసుకోలేదు. రెండవది హిందుత్వానికి సంబంధించినటువంటి అంశంలో తనేమి గుడికి వెళ్లకుండా ఉండడు. ఇప్పుడు వీళ్ళు మసీదుకి వెళ్తారు అంత మాత్రం ముస్లింలు అయిపోతారా? ఇదే మనిషి వెళ్తాడు కదా. అలాగే చంద్రబాబు గారు ముస్లింలకి క్రిస్టియన్ దానికి కూడా వెళ్తారు కదా, ఆ మతానికి అయిపోరు కదా. అంటే ఒకటి సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఓకే డిక్లరేషన్ అడిగితే ఈయన ఇచ్చేయచ్చు, అది భక్తికి సంబంధించి మత విశ్వాసానికి సంబంధించి అయిపోతుంది. కానీ ఇక్కడ నెయ్యి వివాదం జగన్మోహన్ రెడ్డి వల్లే తప్పు జరిగింది అని ఆ తరహా యాజిటేషన్స్ చేసిన పాలక మండలి లేదంటే టీటీడీ బోర్డు అంగీకరించలేకపోయినా ఈయన దర్శనాన్ని అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా ఇంకొక కోణంలో? ఎవరు అడ్డుకుంటారు దాంట్లో? అడ్డుకునేటటువంటిది అయితే అది రాజకీయం అవుతుంది. టీటీడీకి వెళ్ళొద్దు అంటే గనక అది ఖచ్చితంగా కావాలని రాజకీయం అవుతుంది. దాన్ని భగవంతుడు కూడా అంగీకరిస్తాడని నేను అనుకోను. అంటే ఇప్పుడు ఇష్యూ ఉంది కాబట్టి, ఆ నెపం ఈయన మీద ఉంది కాబట్టి.